అభివృద్ధి కార్యక్రమాలో రెండు సంక్షేమ కార్యక్రమాలో చేసి ఆనందపడాల కానీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ఒక తెలుగు దేశం పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన వేగంగా ప్రజలపైన దాడి చేసి ఆయన ఆనందంగా బతుకుతున్నాడు మనం చూసామన్న మన బద్రేల్కి వెళ్ళి అక్కడ ఆయన సొంత పార్టీ శాసన సభ్యుడు చనిపోతే అక్కడ నవ్వుతా ఆ కుటుంబాన్ని ఆయన పరవశిస్తాడు జగన్ రెడ్డి పేరు జగన్ రెడ్డి కాదు ఒక సైకో రెడ్డి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో సైకో రెడ్డి పరిపాలన జరుగుతుంది ఈ రోజు గరికపాడలో ఏం జరిగింది ఏకంగా కృష్ణారావును ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తని అతి దారుణంగా హత్య చేసడం జరిగింది ఒక దళిత సర్పంచ్ని ఒక దళిత నాయకురాల్ని సర్పంచ్గా మేము గెలిపించుకున్నాం మరేమ గారు ఇక్కడ ఉన్నారు ఆమెని గెలిపించిన కక్షతో ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిని రోడ్డు పైన అతి దారుణంగా కొడతాం దాని తర్వాత ఆయన చనిపోతాం కూడా మనం చూసాం అయ్యా నువ్వు గుర్తు పెట్టుకో రేప అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం పార్టీ కళ్ళు మూసుకుని ఒక్కసారి ఆలోచించు పోలీసు లేకుండా రామాదేవికి ప్రజలు కార్యకర్తలని తరిమి తరిమి కొడతారు దయచేసి గుర్తుపెట్టుకుని హెచ్చరిక జారీ చేస్తున్నా 151 మంది మేము గెలిచాము మా ఇష్టం మేము దాడి చేస్తామని మీరు అనుకుంటే చాలా దురాలోచనలు మీరు ఉన్నారు మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికి వస్తే మీరు ఇబ్బంది పడతారు వడ్డీతో సా లెక్క పెట్టుకుంటున్నాం చెల్లిస్తాం బడుగు పల్లిన వర్గాలకు చెందిన నాయకురాలు సర్పంచ్ అవ్వకూడదా ఎందుకు మీకు ఇంత కడుపు మంట బీ కేర్ఫుల్ మా కార్యకర్తల జోలికి వస్తే తోలు తీస్తాం జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది 25 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని అతి దారుణంగా హత్య చేశారు ప్రజల మీరు ఆలోచించండి తెలుగుదేశం పార్టీ నాయకులపైన దొంగ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు కార్యకర్తలు చంపుతున్నారు రాబోతున్నాడు ఈ సైకో మనం చూసాం మళ్ళీ ప్రజల మీద పడుతున్నాడు ఈ సైకో రెడ్డి నెల్లూరు చెల్లింది ఇంకో ఏకంగా మా బట్టలు మార్చుకునే సమయంలో వీడియోలు తీశారు ఈ సైకో రెడ్డి నాయకులు ఇప్పుడు ఏకంగా ప్రజల మీద పడ్డాడు ఈ సైకో ప్రజలందరూ కూడా ఆలోచించాలా తెలుగుపాటు చేసి సమయం ఆశ్రయించింది మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం పోరాడే సమయం వచ్చింది రాండి కలిసికట్టుగా ఈ ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాడదాం మళ్ళీ నేను హెచ్చరిక జారీ చేస్తున్నా వైకాపా నాయకులు మీరు ఆలోచించండి అధికారంలో ఎవడు శాశ్వతం కాదు కాదు మళ్ళీ రేపు మేము అధిక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది మళ్ళీ వడ్డీతో సహా మేము చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి అని కూడా వైకాపా నాయకుల్ని హెచ్చరిక జారీ చేస్తున్నా పొప్పునాయుడు గారు పొద్దున్న వచ్చాడు సాయంత్రం పోతాడు పోతా పోతా 2 డైలాగులు సైకో రెడ్డి అంట ఎవర్రా సైకో రెడ్డి నీ బాబు సైకో నాయుడు నీ బాబు చొల్లు నాయుడు నీ బాబు చీట్లగాడు ఎండి రావడానికి వెన్ను పోటీని పోటీ పార్టీని దొంగలించి దొంగలు రమ్మి బాబు కొడుకులు జగన్మోహన్ రెడ్డి గారు సైకో రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకో డొక్క పగులుద్ది పిచ్చి పిచ్చి వాగుడు నోరుంది కదా అని చెప్పి నీలాంటి చవట సన్నాసులు పిల్లలుగా పుట్టకూడదు శత్రువులు కూడా పుట్టకూడదు అని మనుషులు కోరుకుంటారు నీలాంటి చవట దద్దమ్మలు నీ పట్టి లుచ్చేగాళ్ళకే జగన్మోహన్ రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి వాల్యూ గురించి నీకేం తెలుస్తుంది దొంగతనంగా పార్టీని కొట్టుకొచ్చినటువంటి అదోలరా మీరు బాబు కొడుకులు ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్లు ఏమనుకుంటున్నారు మారు వేషంలో బాబు కొడుకులు వచ్చి గ్రామాల్లో పట్టణాల్లో అడిగితే ప్రజలు చెబుతారు హైదరాబాద్లో కాపురం ఉన్నటువంటి మీ పోటీ యాదవులకి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈ స్థాయిలోనే తెలుస్తుంది కాబట్టి మాట్లాడేటువంటి మాటలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి
నీలాంటి చౌడ సన్నాసులు ఈ లోకేష్ గారి లాంటి పొప్పు వెదవలు శత్రువు కూడా పట్టుకోవడదని చెప్పి జనం కోరుకుంటున్నారు. ఎందుకు బతుకుతున్నావు కూడా తెలియదు. నీ నీచమైనటువంటి బతుకు మంగళగిరిలో ఆయన పెట్టినటువంటి అభ్యర్థి చేతిలో ఓడిపోయినటువంటి అనామకుడు వెదవు నువ్వు. కాబట్టి సైకోర్ రెడ్డి పిచ్చి పిచ్చి వాగుడు వాగితే దొక్క పగులుద్దే పొప్పు నాయుడు. నీకు పొప్పు బాగా తిని ఓర పందిలాగా బలిసి నోటికి ఏది వస్తే అది మాట్లాడితే చూస్తా ఊరుకుంటున్నావు అనుకున్నావేమో. నీ అంతు చూస్తావని చెప్పి హెచ్చరిస్తూ పిచ్చి వాగుడు వాగమాక పొప్పు నాయుడు గారు తుప్పు నాయుడు గారు ఇద్దరు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతకాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు కాండ్రించి ఉమ్మూసినా కూడా సిగ్గు శరం లేనటువంటి వెదవులు వీళ్ళిద్దరు. ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని నోటికి వచ్చినట్టు మారుతూ నీ అంతు తేల్చే రోజు దగ్గరలోనే ఉంది. 2024 ఎన్నికల్లో ఈ పొప్పు నాయుడికి తోడు తుప్పు నాయుడిని కూడా కుప్పంలో ఓడించి బాబు కొడుకులు ఇద్దరిని కూడా ఇంటికి పరిమితం చేసి ఈ రాష్ట్రానికి పట్టినటువంటి నిష్ట దరిద్రం శని అయినటువంటి ఈ పొప్పు గాడిని తుప్పు గాడిని ఈ రాష్ట్రంలోకి అడుగు పెట్టకుండా ఈ రాష్ట్ర ప్రజలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని బాబు కొడుకులు మాట్లాడాలి. పిచ్చి పిచ్చి వాగుడు నీకు నోరుంది కదా అని చెప్పి పిచ్చి మాటలు, నీకేదో 3 ముష్టి ఛానల్స్ ఉన్నాయని చెప్పి వాటిల్లో ఏదో డిబేట్లు, నీకేదో సోషల్ మీడియాలో ఉందని చెప్పి పనికిరానిటువంటి రోడ్డు మీద పోయేటువంటి గాలిగాలను తీసుకొచ్చి 4 మాటలు మాట్లాడిస్తే ఇక్కడ అదిరేవాడు లేడు, బెదిరేవాడు లేడు. నువ్వు మా ఒకటి మాట్లాడితే 10 మాడతాం. నువ్వు సోషల్ మీడియాలో నన్ను తిట్టిస్తే నీ అమ్మని నీ ఇంట్లో వాళ్ళని కూడా తిట్టిస్తాం. నీ ఇష్టం వచ్చినట్టు నీ సోషల్ మీడియాలో రెచ్చిపోతే చూస్తా ఊరుకుంటాం అనుకుంటామో. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తే చేయండి, చేసేటువంటి మంచి కార్యక్రమాలు అభినందిస్తే అభినందించండి. అలా కాకుండా మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేర్తాం, మీ ఇష్టం వచ్చినట్టు కనుక మాట్లాడితే దానికన్నా ధీటుగా నిన్ను నీ అయ్య తుప్పునాయుడు గారిని మొత్తాన్ని రోడ్డు మీద బట్టలు లేకుండా తీసుకొచ్చి నిలబెడతామని చెప్పి హెచ్చరిస్తూ ఇప్పుడు అధికారంలోకి వచ్చేదో పీకుతాడంట. మొన్న 14 ఏళ్ళు అధికారంలో ఉన్నావు, ఏం పీకారు నువ్వు నీ బాబు? 14 ఏళ్ళు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, నువ్వు నీ బాబు 14 ఏళ్ళు ఏం పీకారు? ఇప్పుడు వచ్చి పీకటాకి మీరు ఎమ్మెల్యేలుగానే గెలవరు, మీరు ముఖ్యమంత్రులు అవుతారా? జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని వడ్డీతో సహాయిస్తావా? మా అసలు కూడా మాకు ఇవ్వలేవు. 14 ఏళ్ళు నీ బాబు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఏం పీకాడు? ఎవడదు పీకాడు? ఒళ్ళు దగ్గర పెట్టుకుని హెచ్చరికలు చేయి. నీకన్నా ఎక్కువ చేయగలం, నీకన్నా అరాచకాలు చేయగలం, కాకపోతే మాకు పైన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తాడు, మన పని మనం చేసుకెళ్దామని చెప్పి నిబద్ధతతో పనిచేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీ పిచ్చి వాగుళ్ళు, మీ పిచ్చి స్టేట్మెంట్లు, మీ నోటికి వచ్చినట్టు ఇక్కడికి వచ్చి మాట్లాడి తిరిగి వెళ్తున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి దయా భిక్ష మీ బాబు కొడుకులకి. ఆయన కనుక మమ్మల్ని వదిలేస్తే గుడివాడ కాదు ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో తుప్పు నాయుడు కానీ పొప్పు నాయుడు కానీ కనీసం కాలు కూడా పెట్టనివ్వం. ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతకమని చెప్పి తుప్పు కానీ పొప్పు కానీ హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నా. మరి మీరు చేయలేరు బాగుంది కాబట్టి ప్రపంచంలో కూడా చేయకూడదు కదా, మరి నేను ఎలా చేస్తున్నాను? నా దగ్గర పంపించండి, 100,000 మందికి 100,000 మందికి తగ్గించి చూపిస్తా, ఇంక్లూడింగ్ టైప్ 1. 100,000 మంది, 1,00,000 మంది చేస్తే 1,00,000 మందికి తగ్గి తీరుతుంది, అంతే దర్శాల. ఇది నేను 5 ఏళ్ల క్రితం చెప్పా, ఇప్పుడు చెబుతున్నా, అంత కాన్ఫిడెంట్ చెబుతున్నా. నాకున్న అర్హత ఏంటో నువ్వు అడుగుతా ఉన్నా. ఇవాళ నేను క్యూర్ చేసినంతమంది, డయాబెటీస్ రివర్స్ చేసినంతమంది పేషెంట్స్ని ఈ ప్రపంచంలో అందరూ కలిపిన 4 లక్షల మంది కూడా తగ్గించరా.